ఏపీలో మద్యపాన నిషేధం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చాడు. అధికారం చేపట్టిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాడు. క్వాలిటీ బ్రాండ్లు రాష్ట్రానికి రానివ్వకుండా చేశారు. నాణ్యత లేని బ్రాండ్లను ఏపీలో తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ములిగే నక్కపై తాటికాయ పట్టి చందంగా నాసురకం మద్యం పైనే భారీగా ధరలు పెంచారు. తాజాగా 10% నుండి 40% వరకు వివిధ బ్రాండ్లపై మద్యం రేట్లు పెంచారు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 4.5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా 2.40 లక్షల కోట్ల పంపిణీ చేశామని ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ ఒక మద్యం అమ్మకాల ద్వారా 1.10 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటే ఇంకా ఇతర ట్యాక్స్ల పైన ఎంత ఆదాయం వచ్చిందో మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.